ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేపట్టిన పాదయాత్ర ఇవాల్టితో ముగుస్తుంది. నిబంధనల పేరుతో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారంటున్న ప్రభాకర్ చౌదరితో మా అనంతపురం జిల్లా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఈ గత గడిచిన ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, అసలు ఎలాంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, అసలు ప్రభుత్వ పనితీరు మీద కానీ రెండోది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తానేం చేశానని చెప్పుకునే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఎవరైతే ఉన్నారో నాలుగు రోజులుగా అనంతపురం నగరంలో పాదయాత్ర చేస్తున్నారు. మరి ఈ పాదయాత్ర ముగింపు రోజుకు వచ్చిన సందర్భంలో ఈరోజు బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ నాలుగు రోజుల్లో ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చాయి, అసలు ప్రజలేమనుకుంటున్నారు అనే వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ప్రభాకర్ చౌదరి గారు, అన్న ఈ రోజు నాలుగు రోజులుగా మీరు పాదయాత్ర చేస్తున్నారు, అసలు ప్రజలేమనుకుంటున్నారు, మీ పాదయాత్ర పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది? అసలు ముఖ్యంగా మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోవడంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో అని మేమంతా కూడా నిరీక్షించాం, సమీక్షించాం. కానీ ఆ టిట్కో ఇల్లు ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి. అనంతపురంలో 6000 ఇళ్ళు, ఇవి అర్హులు ఎవరికైతే ఇవ్వాల్సిందో పూర్తి అయిన చోటేమో అర్హులకి కూడా జాబితాను మారుస్తున్నారు. అసంపూర్తిగా ఉన్నటువంటి కూడా అర్ధాంతరంగా ఆగిపోయిన దీంట్లో మీరు ఈ ప్రదేశంలోనే లేదు, మీరు డబ్బులు వెనక్కి తీసుకోండి అంటున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వటం లేదు, అంటే రేషన్ కార్డులు బిక్కుతున్నారు, పెన్షన్లు తీయేస్తున్నారు, బీపీఎల్ అని ఒక సిస్టమ్ పెట్టారు బిలో పవర్టీ లైన్. ఇదే అధికారులు ఆ రోజు బీపీఎల్ కింద చూశారు, ఈ పొద్దు బీపీఎల్ లేదంట. ఏం న్యాయమో నాకు అర్థం కావడం. ఈ విధంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకని నాలుగు రోజుల్లో కొన్ని అపరిశుద్ధంగా ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ, చంద్రబాబు ఇవన్నీ కూడా చూశాం. చూసిన తర్వాత దీంట్లో అవి కంప్లీట్ చేయమని ఎమ్మెల్యే గారికి సంవత్సరం తర్వాత ఉత్తరం రాశాను. దాని మీద ఏమి అతి లేదు, గతి లేదు. సో నాకు దీక్ష చేశాను. ఇప్పుడు ప్రజల కోసం అసలు ప్రజల్లో ఎంత ఉందో అర్జీలన్నీ వస్తున్నాయి, వాటి మీద దృష్టి పెట్టి ఈ వాళ్ళలో చేతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ నాలుగు రోజులు వచ్చిన సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ప్రతిపక్షంగా మీరు ఒత్తిడి, అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కానీ ఆ సమస్య పరిష్కారం కోసం కానీ అసలు ఈరోజు బహిరంగ సభ పెడుతున్నాం. బహిరంగ సభ అయిపోయిన తర్వాత రేపు ప్రెస్ మీట్ పెట్టి 10:30కి ఏం వచ్చాయి కథ, ఎందుకంటే బహిరంగ సభలో సమయాభావంలో అన్నీ చెప్పలేం కాబట్టి కొంత వివరణ ఇచ్చి దీన్ని న్యాయబద్ధంగా ఏ విధంగా చేయాలో న్యాయ పోరాటంగా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వాళ్ళకే మనం చేస్తున్నా, మీ మీద ఇంత వ్యతిరేకత ఉంది, ఈరోజు ఎక్కడ పోయినా కూడా ప్రజలు హర్షాతిరేకంతో స్వాగతం పలుకుతున్నారు. తర్వాత ఈరోజు సాయంకాలం కూడా సభ చూస్తే తెలుస్తుంది, మీలో అంటే నిర్బంధంగా వాలంటీర్లు పెట్టి 50 ఇళ్ళకి మీరు ఎగవేరకు పోకూడదు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఫోన్లు సెల్ ఫోన్లో చిత్రీకరించడం, నాయకులు కట్టడి చేయడం, పెన్షన్ బిక్తామని బెదిరిస్తున్నారు. అయినా కూడా బెదిరింపులతో నియంతతో పోగులతో రాజ్యమేలర్ ప్రజాస్వామ్యంలో అనేది అనంతపురం సభ రుజువు చేస్తుంది. ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అదే ఉంది. తప్పకుండా ఈ ప్రజా వ్యతిరేకంగానే దీన్ని తీర్చిదిద్దుకో అనుకోవాల్సిందే తప్ప మా బలంగా కూడా మేము భావించడం లేదు. ఇది ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా వాలంటీర్ల ద్వారా ఇటు పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున బెదిరిస్తున్నారు, ఇవి నాయకులు అయితే ముందుకు వచ్చే వారిని కూడా బెదిరింపులకు చేస్తున్నారు. ఈ నిర్బంధం వల్ల ఈ ఏదైతే ఉందో ప్రజల వ్యతిరేకతని తొక్కిపెట్టడం అన్నదే సాధ్యం కాదు. కాబట్టి ఈరోజు బహిరంగ సభ ద్వారా ఏదైతే పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఉన్న ఏదైతే స్పందనలు కానీ దీనికి సంబంధించిన వ్యవహారం అనేది కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, ప్రైమ్ 9 న్యూస్, అనంత్.